రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఇటీవలే తొమ్మిదేళ్ల బాలికపై అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ప్రభుత్వం దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చిన ఏపీలో మాత్రం మహిళలు బాలికలకు రక్షణ కరువైందని కాకినాడ జనసేన మహిళా నేతలు ఆరోపించారు సమాజంలో మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు అత్యాచారానికి గురైన బాలికను కాకినాడ జీజీహెచ్ వద్ద పరామర్శించారు నిన్న అనపర్తిలో జరిగినటువంటి సంఘటన మరి చాలా బాధాకరమైన విషయం మరి అక్కడ తమలంపూడి సత్యనారాయణ రెడ్డి అనేటువంటి యాభై అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ఒక తొమ్మిది సంవత్సరాల పాపపై మరి అత్యాచారం చేయడం అనేది జనసే జనసేన పార్టీ తిరమహిల్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఆ పాపని చూడడం కోసం ఇక్కడ కాకినాడ డీజీహెచ్కి రావడం జరిగింది మరి కింద ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినట్టయితే వచ్చినప్పుడు మరి అక్కడ వారు పోక్సో చట్టం కింద మరి అరెస్ట్ చేయడం జరిగింది కేసు పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది మరి ఈ ఈ దిశ చట్టం ఏదైతే ఉందో అది ప్రతిష్టాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమండ్రి దగ్గర లాంచ్ చేశారు మరి అక్కడ దగ్గరలోనే బొమ్మ ఒక ముస్లిం బాలికపై జరిగినటువంటి అత్యాచారం కానివ్వండి డ్రగ్స్ మాఫియాలో ముస్లిం పాప పైన అత్యాచారాన్ని కూడా మరి ఖండిస్తున్నాము మరి ఇదే అది జరగక అది జరిగి నెల తిరగక ముందే మరి తొమ్మిది సంవత్సరాల పాప మీద జరిగినటువంటి ఈ ఈ అత్యాచారం ఈ దీన్ని కూడా మేము ఖండిస్తూ ఆ దుర్మార్గుడికి కఠిన చర్యలు తీసుకుని కఠిన శిక్ష ఎత్తేనే మేము అందరం కొంచెం హ్యాపీగా తిరగలుగుతాం మా జనసేన వీర మహిళలు అందరం కూడా దీనిపైన మేము చాలా మా అధ్యక్షుల వారు సలహాతో ముందలకెళ్ళినంతకి మేము మాట్లాడుతున్నాం మరి ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని మరి ఇంత దుర్మార్గులటువంటి మరి మగ పురుషులు మరి ఇంత దారుణానికి వరికెడితే మరి నిజంగా పిల్లకి మనం కొట్టికాడకు పంపిస్తాం మరి కొట్టికాడకు పంపించినంత మాత్రాన ఆడు అంత యామోహంగా మరి ఆడికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉంటారు మరి అటువంటిప్పుడు చిన్న బాలిక పైన మరి మనమరాల కంట ఇంకా చిన్న మనమరాల ఇంకా చిన్న బాలిక ఆ పాప మరి ఆ పాపను చూసేటప్పటికి కడుపు సముద్రం అయిపోయింది మనం గత రోజులు చూసుకుంటే అండి మనం మహిళలు ఆడపిల్లలకి యుత వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు చాలా ఫ్రీగా బయటకు వదిలేవారు వాళ్ళకి అంటే ఎటువంటి హాని జరుగుతుంది అనేసి ఒక తాటైతే తల్లిదండ్రులకు ఉండేది కాదు చాలా ఫ్రీగా వదిలేసేవారు కానీ ఇప్పుడు రోజులు చూస్తుంటే ఏ వయసు పిల్లలైనా పుట్టిన పిల్లలు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజుల్లో కనబడుతున్నాయండి మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము జగన్ గారు గన్నకన్న ముందు జగన్ గారు వస్తారు మా జగన్ గారు అని చెప్పి మరి ఎన్నో మాటలు చెప్పారు మరి అక్కడ ఉన్న వైసీపీ మహిళలు మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు నోర్లు విప్పడం లేదు అటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటే ఎన్ని దిశ చట్టాలు వచ్చినా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు రోడ్లెక్కుతున్నా సరే వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు ఇప్పుడు మనకి రాజమండ్రిలోనే దిశ చట్టాన్ని ప్రారంభించారు ఇప్పుడు వరకు కూడా ఒక దిశ చట్టం కింద ఒక్కరికైనా సరే శిక్ష పడిందా పడినట్టు ఎక్కడా కూడా మాకు మీడియాలో కానీ పేపర్లో కానీ మనకు చూడనే లేదు మరి మీరు ఇన్ని దిశ చట్టాలు తీసుకొచ్చాము మాకు న్యాయం చేసేస్తాం ఆడపిల్లలకి అన్నారు ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు కూడా మాకు కనిపించలేదు మీరు న్యాయం చేయలేనప్పుడు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయండి మీరు చెయ్యకపోతే మేము మహిళలుగా మా చేతిలోకి మేము తీసుకుని మేము వాళ్ళని మేము శిక్షిస్తాం మరి ఈ రోజున దిశ చట్టం అని చెప్పి ఏదైతే వారు చట్టంలో ఇంక్లూడ్ చేస్తున్నారో ఆడవారి పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వారు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నటువంటిది మనం తీసుకున్నటువంటి బొమ్మూరు విషయమైనా లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఆ దిశా చట్టం ఎక్కడైతే నెలకొందో అక్కడే ఆ ప్రదేశంలోనే దాదాపు మూడు నాలుగు ఇన్సిడెంట్లు అక్కడ జరగడం జరిగిందండి అక్కడే కాదు ఈ మన ఈ రీసెంట్ కాకినాడ సరౌండింగ్స్లో అయినా లేకపోతే అనపత్తి అయినా నిన్న జరిగినటువంటి అనపత్తి ఇష్యూ అయినా చూసుకోండి చిన్న పాప అండి తొమ్మిది సంవత్సరాలు కలిగిన పాప తనని కూడా అసలు ఆ విధంగా అరవై సంవత్సరాలు కలిగినటువంటి ఆ వ్యక్తి ఆ విధంగా అంత వ్యామోహంగా చూపు చూసి తనని బలాత్కారం చేయడం అనేది ఎంతవరకు సబబో ఒకసారి సమాజం ఒక్కసారి ఆలోచించాలండి ప్రతి ఒక్క మనిషి పిల్లల పట్ల మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేది ప్రతి ఒక్క మగవారైనా ఆడవారైనా ఎవరైనా కానీ ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేము మనం చేసుకుంటున్నామండి అలాగే జనసేన పార్టీ వీర మహిళల తరపు నుండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీని కాని దీన్ని కనుక సత్వర పరిష్కారం చెందకపోతే మేము దీనికి ఏ విధంగా అయినా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామండి